Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు టీడీపీ నేతలతో పార్టీ బతుకు బస్టాండే. ఏపీలో ఎన్నికలు పూర్తయి 2 ఏళ్ళు అవుతోంది. అయినా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బయటకు రాని పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా హడావిడి చేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు బయటకు రాని పరిస్థితి. ఈ నియోజకవర్గాల్లో పాత నేతలను పక్కన పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమే అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు రాష్ట్రం మొత్తం మీద 30కి పైగా ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో కూడా పామర్రు, నూజివీడిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నూజివీడిలో అయితే 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ వైసీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. పైగా ఈ 2 సార్లు కూడా మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఆయన్ను మార్చాలని స్థానిక కేడర్ మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఆయన్నే కంటిన్యూ చేశారు. ఇక ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన పామరులో 2009 ఉప్పులేటి కల్పన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆమె 2014 వైసీపీలోకి జంప్ చేసేశారు. ఆ ఎన్నికల్లో కల్పన వైసీపీ నుంచి వర్ల రామయ్యపై కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఆ వెంటనే చంద్రబాబును కలిసి సైకిల్కు జయగొట్టేశారు. ఇక గత ఎన్నికల్లో టికెట్ కోసం వర్ల రామయ్య, కల్పన ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే చివరకు కల్పనకే చంద్రబాబు సీటు ఇవ్వగా ఆమె ఏకంగా 36,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో అడ్రస్ లేరు. ఇక నూజివీడిలో ముద్రబోయిన కేడర్కు భారంగా మారిపోయారు. ఆయన మాకు వద్దు బాబోయ్ అంటున్నా చంద్రబాబు బలవంతంగా రుదుతున్నారు. దీంతో 2 సార్లు ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముద్రబోయిన్నే నిలబెడితే టీడీపీ ఓడిపోతుందని పార్టీ కేడరే చెబుతోంది. మరి ఈ ఇద్దరు నేతలను చంద్రబాబు ఎంత త్వరగా మారిస్తే అక్కడ పార్టీకి అంత బెటర్ అంటున్నారు.